అస్సలాము అలైకుం, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? కొన్ని నిజాలు మాట్లాడుకుందామబ్బా. బయట దేశాల్లో మనకు కొంతమంది పరిచయం అవుతూ ఉంటారు, ఆడదానికి మగవుడు కానీ మగవునికి ఆడది కానీ. ఈ పరిచయాలు మనం అనుకుంటాము 10 కాలాల పాటు ఉంటాయిలే అని చెప్పి. ఇదివరకు అలా ఉండేదేమో. ఇప్పట్లో ఒక రిలేషన్షిప్ పట్టమని 10 నెలలు సక్రమంగా ఉంటుందా అంటే గ్యారంటీ లేదు. ఎస్పెషలీ కోయట్లో, నేను చాలా సంవత్సరాల నుంచి కోయట్లో ఉంటున్నాను. మనకు పరిచయం అయ్యేటప్పుడు ఎలాంటి మాటలు అంటే, బాబోయ్ అవి మన ఊహలకు కూడా అందవు, మగవాడి ఊహలకు కూడా అందదు. మా ఫ్లవరు ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు స్టిచ్చింగ్ చేసుకుని వచ్చినాము. ఇక్కడ కొన్ని అనివార్య కారణాల వలన మనం పరిచయం అయ్యాం కాబట్టి నేను నీకు చూపించాలనుకుంటున్నాను. చూసినా నువ్వే, చేసినా నువ్వే అని చెప్పి నమ్మించిన తర్వాత, వాడు బాగా డీప్ లేకి వెళ్ళిన తర్వాత, మనకన్నా అందంగా ఉన్నవాడు కానీ లేదా డబ్బు ఉన్నవాడు కానీ పరిచయం అయ్యాడనుకో, వీడికి తెలియకుండానే జంపు. ముఖ్యంగా బయట చేసేవాళ్ళు, బయటకు వచ్చే ఆడవాళ్ళు, వీళ్ళతో మరీ జాగ్రత్తగా ఉండండి, సరేనా? ఇళ్లలో ఉన్న పనులు చేసే అమ్మాయిలు చేయట్లేదా అంటే చేస్తున్నారు అరుదుగా. బయటికి వచ్చిపోయే ఆడదాంతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, బయట చేసే ఆడవాళ్ళతో మరీ జాగ్రత్తగా. మీరు ఇళ్లలో నుంచి మగోడు డ్యూటీలకు వెళ్ళిపోయిన తర్వాత మాలాగా ఖాళీగా ఉండే నా కొడుకులు ఏం చేస్తారా అంటే, మీ పొలాలలోకి వెళ్ళి విత్తనాలు చల్లేసి వస్తుంటారు అన్నమాట. అది మీకు తెలియని కూడా తెలియదు. మీరు పొలం మాదేలే అని అనుకుంటుంటారు, మీ పొలాల్లో విత్తనాలు చల్లేసి వస్తుంటారు మీకు తెలియకడానే. ఆ అవకాశం ఇచ్చేది ఆడదే, ఆడదాని ప్రమేయం లేకుండా ఏ మగోడు కూడా ఏం చేయలేడు, సరేనా? వన్స్ ఇక్కడి నుంచి విమానం ఎక్కినామంటే నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. కానీ ఇప్పుడు ఈడున్నంత వరకు బాబోయ్ ఆ మాటలు ఎలా ఉంటాయంటే ఇంకా చెప్పలేం. కావున ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఇక్కడే కంపెనీలో చేస్తాడు హెల్పర్గా. కోయట్ ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి పరిచయమైంది. కొన్ని రోజుల తర్వాత నేను బయటికి రావాలనుకుంటున్నాను అంటే, వీడు వీడి దగ్గర కొంచెం డబ్బు ఇన్వెస్ట్ చేసి తనాజులకు డబ్బు కట్టి ఆ అమ్మాయికి తీసుకొని వచ్చి బయట మళ్ళీ అకామ కుట్టించి వీడి దగ్గర పెట్టుకుని కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, ఈ అమ్మాయి స్కూల్లో పనిచేస్తూ అక్కడ ఒక డ్రైవర్ పరిచయం అయితే వస్తూ పోతూ వీడికి చెప్పకుండా వాడితో జంపు. అలా ఉంటాయి మొగుడికి ఆడియో కాలు, రంకు మొగుడికి వీడియో కాలు. కోయట్లో పరిస్థితి, మొగుడికే గ్యారంటీ లేదు, దారిన వచ్చిన దానయ్య గాలం మనకు గ్యారంటీగా ఉంటాయా ఇవి? కొంచెం చూసి మనసులుకోండి. ఇక్కడే పెట్టుకోండి, ఇక్కడ వరకు తెచ్చుకోకండి. ఇక్కడికి తెచ్చుకున్నారనుకో తీసి బయటపడేయడానికి చాలా కష్టం. ఇక్కడ ఉన్నదనుకో సింపుల్గా అలా తీసి పడేయచ్చు అనమాట. తర్వాత మీ ఇష్టం. ఎందుకో వీడియో చేయాలనిపించింది చాలా రోజుల తర్వాత. అస్సలాము అలైకుం.